ఇందాక ఎడ్యుకేషన్ గురించి యూజ్ స్పోక్ సంథింగ్ అండ్ ఈ సినిమాలో చాలాసార్లు ఎడ్యుకేషన్కి రెఫరెన్స్ వస్తూ ఉంటుంది. అంటే ఫోర్త్ క్లాస్ పాస్ అయిన రాంబాబు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, తర్వాత నదియా ఒక ఫోర్త్ క్లాస్ పాస్ అయినోడు ఇది చేయలేడు అని ఒక అలిగేషన్ లాగా వేస్తే, సో హౌ మచ్ డస్ ఎడ్యుకేషన్ హెల్ప్ ఇన్ రియల్ లైఫ్ ఇన్ ద రియల్ వరల్డ్? ఆర్ అంటే ఎడ్యుకేషన్ లేనోళ్ళు ఎలా వాడుకోవాలి? గొప్పగా ఏం చదువుకోనక్కర్లేదు, బాగానే ఈ కెన్ బి అన్ యావరేజ్ స్టూడెంట్. నేను చాలా యావరేజ్ స్టూడెంట్, బట్ మై థింగ్ కీ థింగ్ వాజ్ ఐ హావ్ వెరీ కీన్ అబ్జర్వర్. అన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను అందరినీ, ప్రతి ఒక్కరి మూమెంట్ చాలా జాగ్రత్త చూస్తాను. ఐ అబ్జర్వ్ అ లాట్, అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఇఫ్ యూ సీ ఈ సినిమాలో కూడా వాడి సినిమాలు చూసి బాగా అబ్జర్వ్ చేసి ఎన్నో నేర్చుకున్నాడు. సో ఐ థింక్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బీయింగ్ అ వెరీ కీన్ అబ్జర్వర్ ఆల్సో ఇన్ లైఫ్ ఇస్ విచ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎందుకంటే నా ఇప్పుడు 25 ఇయర్స్ రీయూనియన్కి వెళ్ళాను స్కూల్, ఐ మీన్ కాలేజ్ ఫ్రెండ్స్. బట్ చాలామంది ఎక్స్ట్రాడినరీ చదివిన వాళ్ళు చాలా హ్యాపీగా లేరు లైఫ్లో, బికాజ్ వాళ్ళు లైఫ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న సిచ్యువేషన్స్, అందరితో కలిసి మిక్స్ అవ్వటం, అందరితో ఎలా ఉండాలి అని నేర్చుకోలేదు. ఒట్టి చదువు చదువులో ఉన్నారు. నేను అందరితో కలిసి ఉంటాను, ప్రతి ఒక్కరి కుటుంబంలో లోపలికి వెళ్ళిపోతాను, దానికనే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఐ రియలీ ఐడెంటిఫై అ లాట్. బట్ దేర్ లాట్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ టుడే, ఐ మీన్ ద టాప్ నెంబర్ వన్ స్టూడెంట్స్, ఐ మీన్ హార్వర్డ్ అంటారు, స్టాన్ఫర్డ్ అంటున్నాడు, బట్ దే నాట్ హ్యాపీ. బట్ దట్ డజన్ మీన్ నేను ఐ రియలీ బీ హ్యాపీ. నేను హార్వర్డ్కి వెళ్ళి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాడిని. బట్ ఐ థింక్ యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఐ థింక్ స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్లో చదువుతో పాటు యూనో దట్ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు ఫోర్త్ క్లాస్ పాస్ అయిన నన్ను వెక్కిరించడం, నేను కూడబెట్టిందంతా షాపింగ్ పేరుతో కరిగించాడు. 4వ తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు. ఎడ్యుకేషన్ ఇస్ నో సొసైటీ కెన్ డెవలప్ వితౌట్ ఎడ్యుకేషన్. కానీ ఎడ్యుకేషన్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ పాసింగ్ ఎగ్జామ్స్. యూ కెన్ బీ వెరీ ఎడ్యుకేటెడ్ వితౌట్ గోయింగ్, అంటే నాట్ ఇన్ ద డిగ్రీ టర్మ్. యూ మస్ట్ బీ తెలుసుకోవాలి, ఏ పని చేస్తున్నా ఆ పని గురించి బాగా తెలుసుకోవటం ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు నిజంగా ఎడ్యుకేషన్ హెల్ప్ అయింది. నేను ఇంజనీరింగ్ చదవటం వల్ల, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల నాకు ఒక అనలిటికల్ స్కిల్ ట్రైన్ అయింది మైండ్, అది నేను కొంచెం వాడుకోగలిగాను. అంటే ఓన్లీ చదువుకున్న ప్రొడ్యూసర్ సక్సెసా? చదువుకు తాత చదువుకోలేదు, హీఈస్ ఆల్సో సక్సెస్ఫుల్. మా ఇద్దరిలో కామన్ ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, సాలిడ్ హార్డ్ వర్క్, సాలిడ్ డిసిప్లిన్. ఐ స్టడీడ్, హీ డెంట్ స్టడీ, బట్ హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డిసిప్లిన్. దట్స్ వై హీ వాజ్ ఏబుల్ టు లాస్ట్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్, దెన్ మై ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ మీ లిటిల్ మోర్. సో మై 2 సెంట్స్ టు దిస్ హోల్ థింగ్ ఇస్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ యు ఆర్, యూ స్టడీ యూ విల్ డూ వెల్ ఇన్ లైఫ్, దెర్ ఇస్ అ జాబ్ అవే వెయిటింగ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ఆల్సో డోంట్ గివ్ అప్ హోప్, యూ కెన్ బి